బిగ్ బాస్ సీజన్ 3 17 మంది కంటెస్టెంట్స్, ఇక 106 రోజుల జర్నీ. ఈ సుదీర్ఘమైన జర్నీని ఇప్పుడు బిగ్ బాస్లోని ఇంటి సభ్యులందరూ ఒక్కొక్క క్షణాన్ని ఒక్కొక్క వజ్రంలాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ తీపి జ్ఞాపకాలని, వాళ్ళు చూపించిన ప్రేమని, స్నేహాన్ని, అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని, ప్రతి ఒక్క ఎమోషన్ని పదిలంగా దాచుకుంటున్నారు. ఇంతే, లైఫ్ కూడా ఇలానే ఉంటుంది అంటూ శత్రువులు కాస్త కలిసిపోయారు. ఇక జీవితం అంతా కూడా ఇలాగే స్ట్రాంగ్గానే మా రిలేషన్ ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళు తిట్టిన తిట్టుల్ని ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కళ్ళు ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు అనుకునే సమయం వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో స్వీట్ మెమరీస్ కేవలం వాళ్ళకి మాత్రమే కాదు, చూసిన ప్రేక్షకులందరికీ కూడా ఇవ్వటానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులు సిద్ధమైపోయారు. చక్కని అవార్డ్ ఫంక్షన్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క పాటకి డ్యాన్సులు వేశారు. ఎన్నో రకాల ఎమోషన్స్తో కూడిన ఆ పాటల్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. నువ్వు నేను అన్న భేదం లేదు, అందరం ఒకటే, మనందరం స్నేహితులమే అన్న ఒకే ఒక్క భావన వాళ్ళ మధ్యలో ఉంది. ఏదైతేనేంటి, నువ్వు నన్ను హౌస్లో నామినేట్ చేసినా, నేను నిన్ను ఎలిమినేట్ చేసినా, ప్రేక్షకులు నన్ను తిట్టినా, నిన్ను పొగిడినా, టైటిల్ విన్నర్ ఎవరైనా నువ్వు నువ్వే అంటూ నిజమైన ఫ్రెండ్షిప్ని ఆస్వాదించే రోజు ఈరోజు మనం చూడబోతున్నాం. సో బిగ్ బాస్ సీజన్ 3 ఇక కొద్ది గంటల్లో ముగియబోతుంది, కానీ బిగ్ బాస్ సీజన్ 3 ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్మరణీయంగానే ఉండిపోతుంది.